బెజవాడ. ఇక్కడ దుర్గమ్మ కోసం బారులు తీరుతున్న భక్తి ఉంది, కక్షల కోసం కారుతున్న రక్తము ఉంది, ఈ రెండింటికి సాక్షిగా కృష్ణమ్మ ఉంది. బ్రదర్, నాకేం తెలియదు బ్రదర్, నిజంగా నాకేం తెలియదు బ్రదర్. పోనీ, ఎక్కడరా వాడు? తెలీదానా? రేయ్, నీకు తెలుసా నాకు తెలుసు? ఎక్కడాడు ఆ లారాగాడు? ఎక్కడా? నీ ఫోన్ ది, ఫోన్ ది. ఇందులో ఉంది కొత్త నెంబరేగా, చెక్ చేయరా? చెక్ చేయి. రేయ్, వాడెలాగూ చస్తాడు, నీకు బతకాలని ఉందా లేదా? ఫోన్ చేసిన మాట నిజమేనా? కానీ ఎక్కడున్నాడో నాకు తెలీదన్నా. నిజమేనా? అలారా గడ కదా, మాట్లాడు, మామూలుగా మాట్లాడు, మాట్లాడు. స్పీకర్ ఆన్ చేసి ఇంట్లో ఉన్నట్టు మాట్లాడు. లారా, ఇంటికి వెళ్ళావా? వెళ్ళలేదురా, ఇప్పుడు వెళ్తాను. సరే, నీకేం కాలేదుగా? ఎక్కడున్నావు? వాడు చచ్చే వరకు వీడిని ఇక్కడే ఉంచండి. Thank you.
పుట్టేటప్పుడు అందరం ఒకేలా పుడతాం ఊపిరి పోసుకుని, పోయేటప్పుడు అందరం ఒకేలా పోతాం ఊపిరి వదిలేసి, కానీ బ్రతికేటప్పుడే రకరకాలుగా బతుకుతాం. మనుషులమై ఉండి మనమే అంటూ ఉంటాం, మనిషి అంటే ఇలా బతకాలి అలా బతకాలి అని. అంటే దాని అర్థం మనలో మనిషి కాని ఇంకేదో ఉంది. ఎదుగుతున్న పిల్లలు తెలివి పెంచుకుంటారు, ఉన్న తెలివి పోగొట్టుకోరు. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి, చదువుకుందామన్న ధ్యాస ఉందా నీకు? తినడం తిరగటం, ఆటలాడితే అన్నం వస్తుందా, రంగులు పూసుకుంటే ర్యాంకులు వస్తాయా? ఏంటక్క ఎవరిని తిడుతున్నావు? ఏముంది, ఉన్నాడుగా మాకొకడు, పొద్దున్నెళ్ళి ఇప్పుడు వచ్చాడే, ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదువుకుందామన్న భయం ఉందా వీడికి? నారా ఆటలాడినా బాగా చదువుతాడక్క, టెన్త్లో స్కూల్ ఫస్ట్ వచ్చాడా లేదా? అప్పుడు వచ్చాడని ఇప్పుడు తిరగాల? అరే లారా నువ్వు, నీ బండనాయాలా పెద్ద పోటీగాళ్ళ వెళ్ళి ఆడడం. లారా కమాన్ కమాన్, లేదులేరా Thank you.